వెదర్ కాస్త తేడాగా ఉంటేనే హెలికాప్టర్ గాల్లోకి వెళ్ళటం కష్టం. అలాంటిది హై అండ్ లో టెంపరేచర్ లో ప్రయాణించే హెలికాప్టర్ గురించి విన్నారా? ఇది ఎప్పుడు తయారు చేశారు అనుకుంటున్నారు? పరిస్థితులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త ఆవిష్కరణలు సాధారణం. ఇక అయితే దేశ రక్షణలో ఇప్పుడు మరో ముందడుగు పడింది. ఎండ చలి అనే తేడా లేకుండా వాతావరణం ఎలా ఉన్నా ప్రయాణించే హెలికాప్టర్లు రాబోతున్నాయి. ఈ కొత్త రకం హెలికాప్టర్లను తయారు చేసేందుకు కర్ణాటకలో పరిశ్రమ ప్రారంభమైంది. ఇందులో కొత్త టెక్నాలజీతో లైట్ యూటిలిటీ హెలికాప్టర్ను తయారు చేయబోతున్నారు. और कारखाने की नींव भी प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा साल 2016 में रखी गई थी. ये एक बड़ा हेलीकॉप्टर निर्माण सुविधा केंद्र है. यहाँ शुरुआत में पूरी तरह स्वदेशी దేశంలో అన్ని హెలికాప్టర్ల అవసరాన్ని తీర్చే వన్ స్టాప్ సొల్యూషన్ టార్గెట్ గా 615 ఎకరాల్లో కర్ణాటకలోని తుంకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ హెలికాప్టర్ పరిశ్రమను ప్రారంభించింది. దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ సౌకర్యాలు కలిగిన ఈ ఫ్యాక్టరీలో ఫస్ట్ లైట్ యూటిలిటీ హెలికాప్టర్లు తయారు చేయబోతున్నారు. 3-టన్ క్లాస్ సింగిల్ ఇంజిన్ మల్టీపర్పస్ యూటిలిటీ హెలికాప్టర్ గా డెవలప్ చేయబోతున్నారు. ముందుగా సంవత్సరానికి 30 హెలికాప్టర్లు తయారు చేసి ఆ తర్వాత ఏడాదికి 60 నుంచి 90 వరకు తయారు చేస్తారు. తొలి LUH హెలికాప్టర్ కు ఫ్లైట్ టెస్ట్ కూడా పూర్తి చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఈ తేలికపాటి హెలికాప్టర్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా విదేశీ పరికరాలపై ఆధారపడిన భారత్ ఇతర దేశాల సాయం లేకుండానే LUH ను రూపొందిస్తోంది. ఖచ్చితత్వం, విశ్వసనీయత, తక్కువ నిర్వహణ వ్యయంతో వీటిని తయారు చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేయడం ఈ హెలికాప్టర్ల ప్రత్యేకత. LUH లో గ్లాస్ కాక్పిట్, డిజిటల్ ఏవియానిక్స్ తో పాటు వాతావరణ పరిస్థితులపై ఖచ్చితమైన సమాచారాన్ని పైలట్లకు అందించేలా రాడార్ వ్యవస్థ అమర్చారు. LUH కాక్పిట్ లైటింగ్ సిస్టమ్ నైట్ విజన్ గాగుల్స్ తో ఉంటుంది. అంటే చీకట్లో కూడా తన ఆపరేషన్ను పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తుంది. LUH లో గన్ ప్యాడ్లు, రాకెట్ లాంచర్లు, నిఘా వ్యవస్థలతో సహా అనేక రకాల ఆయుధాలు అమర్చారు. ఈ తేలికపాటి చాపర్లు అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో పనిచేసేలా రూపొందించారు. రాత్రి, పగలు, అధిక ఎత్తు, చలి, వేడి లాంటి పరిస్థితుల్లో కూడా తన పని తాను చేసుకుపోతుంది. ఇదివరకే 2 హెలికాప్టర్ల తయారీ పూర్తి కావస్తోంది. LUH ట్రయల్ రన్ కూడా పూర్తయింది. లేహ్లో చల్లని వాతావరణంలో ఈ LUH టార్గెట్ చేరుకుని చరిత్ర సృష్టించింది. సముద్ర మట్టం నుండి అధిక ఎత్తు వరకు LUH పనిచేస్తుంది. అధిక ఎత్తులో తీవ్రమైన చలిలో 120 నాట్ల వేగాన్ని సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి హెలికాప్టర్గా చరిత్రకెక్కింది. భవిష్యత్తులో అదనపు పరికరాలను ఉంచే సామర్థ్యం ఈ హెలికాప్టర్లో ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ హెలికాప్టర్ల తయారీ జరుగుతోంది. ఈ తేలికపాటి హెలికాప్టర్లు ఏరో ఇండియాలో అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాయి. పరీక్షలు పూర్తి చేసిన LUH తన లక్ష్యాలు సాధనలో సఫలమైంది. ఇదే ఫ్యాక్టరీ నుంచి లైట్ కాంబాట్ హెలికాప్టర్లు, ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్లు కూడా తయారు చేస్తారు. మెయింటెనెన్స్, రిపేర్ పనులు కూడా ప్రారంభించనున్నారు. 27లో 3 నుంచి 15 టన్నుల రేంజ్లో 1000కి పైగా విమానాలు తయారు చేసి 4 లక్షల కోట్ల బిజినెస్ చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ 2 LUH చాపర్ కోసం ఆర్డర్ చేశాయి.